మన దేశంలో అన్నటువంటి
గివింగ్ ఆ ప్యూర్ ఎఫ్ఎస్ఎస్ఏ ఫుడ్ ఇన్స్పెక్టర్ సర్టిఫైడ్ అంటే లేదు. చూసారా? చూడండి జ్ఞానం బాగుంది. చీర కొంటే ఏం గుర్తుపెట్టుకుని చెప్పండి. కంచి చీర ఉన్నదా? గద్వాల సారీస్ ఉన్నదా? ఓ చెప్పల్లి ఉన్నదా అంటారు? శారదాలు ఉంటుందా? అది ఆత్మాత్మ గద్వాల సారీ అంటే ఇంట్లో ఓ చెప్పల్లి అంటే నమ్మకం. అదేవిధంగా ఇంకేమి కంచిపట్టు అటువంటి ఆత్మాత్మ ఈ ఇష్టపడే మీకు మీరు ప్రతి పిల్లలు నెక్స్ట్ జనరేషన్లో ఏ రోగాలు రాకపోవచ్చు అందుకే మీకు ఇచ్చారు. దీనివల్ల ప్రతి పిల్లవాడికి డైజెషన్ పొందేది ఇంట్లో అన్నారు దినచర్య అమ్మ కాబట్టి తింటాం. ఇంక వాళ్ళ ఎక్కడ హృదయం చెప్పండి. ఇంకా చెప్పండి చూడండి అడుగు అడుగు అడిగితే అక్కడ ఆ
రోడ్డు షాప్ తీసుకొని నంబర్ ఇస్తా, నంబర్ ఫోన్ చేయాలి. పొద్దున్నే ఆ షాప్ సీజన్ ఆ చైతన్యం నేను రావాలి. ఇది మరి ప్రోగ్రామ్ ఎంఆర్పి కంటే కూడా ఒక రూపాయి ఎక్కువ రాదు, తగ్గించ తీసుకోవచ్చు. ఒక్క రూపాయి ఎక్కించినా వాడు హక్కు ప్రకారంగా షాప్ మోసం చేస్తారు. ఈ మార్చ తర్వాత కంపెనీ చూడండి, బిస్సరే ఉంటుంది. ఇంకోటి ఈ ఆడ దేశంలోది బిస్సరి పోయి బిస్మి అని పెట్టారు. ఇదే తీరగా ఉంటుంది, దాన్ని ఇప్పుడు కూడా ఉంటుంది అట్లే ఉంటారు. అటువంటి డూప్లికేట్ కూడా నేను రైతులు సెట్టింగ్ చేస్తుంటాను. చేస్తుంటే ఒక్క రూపాయి లేకపోతుందంటూ వాళ్ళని తిప్పేసి ఇటువంటి స్ట్రిక్ట్ నరేంద్ర మోడీ గారి పీరియడ్లో 2019 యాక్ట్ ఫస్ట్ జరిపాలే. ఒక శాతం జరిపింది ఏం చేసి చూడండి, కాదు రాదు అంటున్నాడు అమ్మ. వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం చేప తప్పకుండా రోజు 5 లీటర్లు చేప తప్పాయి. ఒక సంవత్సరం 1 కోటి రూపాయలు తప్పచ్చు. ఆ చేప తాకే ఆ టైంకే ఆ షాప్ కాడ ఉండడం కాకపోతే ఎందుకు చెప్పండి? ఆ చేపతలు ఏముంది ఇక్కడ ఏమని చెప్పడమ్మా? శాతంలో కాదు రాదని అన్ని రోజు 5 లీటర్లు ఆ చేప పదివేలు దొరికింది. ప్రతి కీసెంట్ వాదించాయి. ఆడిపోతే ఆ టైంలో ఇదే చాకు చేయబోతుంది. అలాంటి చాకెట్లు వస్తున్న మీ కొత్తలు ఉంటే మేము కొత్తడంతమంది చేయకండి. ఈ జైల్లో కూడా అనేకమైనటువంటి చెప్పి వస్తుంది. దయచేసి మీరందరూ ఒప్పుకొని ఇంట్లో తయారు చేయండి, లేకుంటే నెక్స్ట్ జనరేషన్ అన్ని హాస్పిటల్ రెడీ ఉన్నాయి. బోర్డు పెట్టుకుంటే రాండి 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 హైదరాబాద్ పిలుస్తున్నాయి. కాకపోతే హాస్పిటల్ ఎప్పుడు వస్తుంది? మీరంతా ఎందుకు ఇంకా నయం హైదరాబాద్ కాల్ తీసుకుంటే అందరు 4 గంటలు 2 కుర్చీలు కావాలి. ఏమంటారు?
నేను నా సాక్ష్యం నిలిచిన కలెక్టర్ ఇంతే నా కలెక్టర్ వెయ్యి మెంబర్లు మీటింగ్ పోయి ఉండలే ఎందుకంటే చెప్పండి మీ సీట్ మీకు రిజర్వేషన్ లేవలేదు కండక్టర్ చెప్పి లేవాలి మా చేత కాకుంటే వింటున్నారా ఇటువంటి అటెండెన్స్ రావచ్చు మీ ప్రోగ్రామ్ రాదు ఇది మీ ప్రోగ్రామ్ ఇంకా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మీకు ఒక వాయిస్ గురించి అంటారు, వాయిస్
డిస్టర్బ్ చేయము, ఇది చేసిపోతామంటే గత నెల నుంచి కూడా ఆయన వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ సహకారం మనకు అందజేశారు. అందరు కూడా క్లాప్స్ కొట్టారు. గోపాల్ సార్ చూడండి. సార్ ఏం చేశారంటే మొత్తం గ్రామ పంచాయతీలకి సార్ చెక్ పవర్, ఆడిట్ పవర్, గ్రామ పంచాయతీలో జరిగే విషయాలు తను ఆడిట్ చేస్తూ ఉంటారు. సెక్రటరీలకు అందరికీ కూడా సెక్రటరీలకి సర్పంచ్లకి ఆడిట్ పవర్ ఉంటాయి. సారు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ మీద వచ్చారు, వారికి కూడా మనకు సహకరించినందుకు ధన్యవాదాలు. మనకు మన గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదంటే కూడా గ్యాస్ కనెక్షన్ ఇవ్వలేదన్నా చిన్న పెద్దదానికి రెవెన్యూలో పనిచేసే వాళ్ళు ఫుడ్ దాంట్లో పనిచేస్తున్నారు. అలా లోకల్ వాస్తే సొంత సంబంధించిన చెప్పండి సార్, చెప్పండి ఫోన్ నెంబర్ చెప్తారు ఇప్పుడు రాసుకుందాం. గోపాల్ సార్ రండి ఇక్కడ. చాలా థ్యాంక్ యూ మేడం, మీ మాకు అవకాశం ఇచ్చినందుకు. రెండు బ్యాచ్లు కానీ ఈ బ్యాచ్ చాలా యాక్టివ్ ఉంది మేడం. అంగన్వాడీ సిడిపో గారు ఆమె పిలుపు మేరకు ఎండీ ఆఫీసు సర్వసభ సమావేశాలకు నన్ను పిలిచారు. వాళ్ళు కల్తీ ఆహార నివారణ గురించి దాన్ని మాట్లాడమంటే నాది ఏంటంటే సబ్జెక్ట్ ఏంటంటే 4 సబ్జెక్టులు ఉంటుంది. సివిల్ సప్లై నాది, ఎన్ఫోర్స్మెంట్ నా పేరు వెంకటేష్ ప్రసాద్, డిఎస్ఓ ఆఫీస్ రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. షాద్నారు మొత్తం 6 మండలాలు చూసుకున్నాలే. ఎవరే కానీ ఓటర్లు వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్లు వాడొద్దు, వాళ్ళు కన్జ్యూమర్ సిలిండర్సే వాడాలి. 1, 2 రేషన్ షాప్ డీలర్లు కరెక్ట్ ఇస్తుందా లేదని అది 1, 3 గ్యాస్ ఇండియన్ గ్యాస్ కానీ హెచ్పి గ్యాస్ కానీ ఆ గ్యాస్ దాన్ని పర్యవేక్షణిస్తారు. ఈ వినియోగదారుల ఎవరన్నా ఏ వస్తువు అయినా తీసుకున్నప్పుడు మోసపోయినప్పుడు ఈ చట్టం 1986 యాక్టు వచ్చింది, డిసెంబర్ 24 నాడు వచ్చింది. తర్వాత మాడిఫికేషన్ అయ్యి 2019 యాక్టు అయింది. కాబట్టి వినియోగదారులకు ఏదే కానీ ఫోన్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇంటికి పోయినప్పుడు తీసుకొని పోయి సామ్సంగ్ ఫోన్ తీసుకొని బిల్లు లేకుండా పోయింది అనుకో, అది పనిచేయనప్పుడు వాళ్ళు బిల్లు తీసుకురాలి, దానికి ఇన్వాయిస్ బిల్లు ఉండాలి, అది పనిచేస్తుందా లేదనేది ఎక్స్పైర్ డేట్ చూడాలి, దాని మ్యానుఫ్యాక్చర్ డేట్ చూడాలి. ఏ వస్తువు అయినా ఫుడ్ ఐటమ్ తీసుకున్నప్పుడు కూడా ఫుడ్ది కూడా దాన్ని మ్యానుఫ్యాక్చర్ ఉండాలి, ఎక్స్పైర్ డేట్ ఉండాలి. ప్రతి వస్తువు దాని ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నదాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దాని విషయంలో ఇక్కడ సర్వసభ సమావేశము ఎండీ ఆఫీసులో నిర్వహించి అట్టి సమావేశాన్ని నన్ను పిలిచారు. నేను వాళ్లకు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళకు చక్కగా చెప్పి వివరించిన. ఇంకెవరికైనా ఏమైనా విషయాలు ఉంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఉంటే, నా పేరు వెంకటేష్ ప్రసాద్, ఎన్ఫోర్స్మెంట్ డ్యూటీ. చూస్తా పెట్రోల్ పంపులు కానీ గ్యాసు రైస్ మిల్స్ రేషన్ షాప్ డీలర్స్. నమస్తే అండి, షాద్నగర్ సిడిపో నాగమణి నా పేరు, రంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేస్తున్నాం మేము. ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని ప్రీ స్కూల్ మీద కొత్త కరికులం వచ్చింది మాకు. దాని మీద జిల్లాలో మొత్తం ప్రాజెక్ట్కు ఒక సూపర్వైజర్ని టీచర్ని పిలిచి మాస్టర్ ట్రైనింగ్ చేశారు సార్ జిల్లా స్థాయిలో. ఆ మాస్టర్ ట్రైనర్స్ని పెట్టి అనుభవజ్ఞులైన ఇంకా కొంతమంది సహాయంతో మేము ఇక్కడ బ్యాచ్ల వారిగా ప్రతి బ్యాచ్లో 35 మందిని పిలిచి వాళ్ళకు ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద అంగన్వాడీ సెంటర్స్ స్ట్రెంగ్తెన్ కావాలని చెప్పి స్ట్రెంగ్తెనింగ్ కోసం పటిష్టత కోసం మేము వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 9 బ్యాచ్లు ట్రైనింగ్ ఇచ్చాము సార్ మేము, ప్రతి బ్యాచ్లో 3 రోజులు.
దీనికి గాను నిప్సిడ్కి వెళ్ళి, ప్రథమ్ ఎన్జిఓకి వెళ్ళి, లోకల్లో ఉన్నటువంటి మా గోపాల్ నారాయణ సారు, ఇప్పుడు న్యూట్రిషనిస్ట్లను కానీ, తర్వాత ఈ కన్జ్యూమర్ ఫోరమ్స్ నుంచి కానీ, కొన్ని రేట్స్ కానీ, పిల్లలకు ఏ విధమైన పౌష్టికారం అందించాలి, రకరకాల నిష్ణాతులతోటి మేము మా టీచర్లను తీర్చిదిద్దడం జరిగింది. ఇదంతా రేపటి ఈ జూన్ నుంచే ఈ యొక్క పాలసీ అమల్లోకి వచ్చింది. 0 నుంచి 8 ఏళ్ల పిల్లల వరకు మేము ఆ పిల్లల్ని ఎలా స్ట్రెంగ్తెన్ చేయాలి, ఆ పిల్లలను స్కూల్కి ఎట్లా రెడీ చేయాలి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా చేయాలనే విషయం మీద ఈ కొత్త కరికులం పైన మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ రోజుతోటి అయిపోలేదు, ఇప్పుడు మళ్ళీ ఆగస్టులో కూడా మళ్ళీ ఇంకొకటి అవుతుంది. ప్రతి 4 నెలలకు ఒక స్టెప్ ఉంటుంది సార్, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఒకటి, సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ నుంచి మళ్ళీ మార్చి వరకు, ఇట్లాగా ప్రతి 4 నెలలకు ఒకటి ఒక దాని మీద మేము ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ ట్రైనింగ్ అనేది 9 బ్యాచ్ల ట్రైనింగ్ ఈ రోజుతో ముగిసింది. 6 మండలాల పరిధి మాకు, షాద్నగరు, కేశంపేట, కొందూరు, చౌదరిగూడ, నందిగామ, కొత్తూరు, 6 మండలాలకు 311 మంది టీచర్లకి అనుభవజ్ఞులైన మాస్టర్ ట్రైనర్స్ తోటి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది సార్. ధన్యవాదాలు. నా పేరు డి గోపాల్ నారాయణ్, స్టేట్ కన్జ్యూమర్ ఫోరం వైస్ చైర్మన్, క్యాట్కో అండ్ రైల్వే డిఆర్సిసి మెంబర్. ఈరోజు అంగన్వాడీ టీచర్స్ శిక్షణ కార్యక్రమంలో నాగమణి మీరం గారు వీళ్ళకి చక్కని కన్జ్యూమర్ అవేర్నెస్, ఆహార కల్తీలపై కార్యక్రమం నిర్వహించమని చెప్తే, మా ఫుడ్ న్యూట్రిషన్ డాక్టర్ పిలిపించి వారి ద్వారా మంచి కార్యక్రమాన్ని, న్యూట్రిషన్ ఎలా వాడాలని, సమాజంలో ఈరోజు జరిగేటువంటి కల్తీల మోసాలపై అవగాహన తీసుకురావడానికి, ఆయిల్లో వచ్చేటువంటి ప్యాకెట్పై ఉన్న బొమ్మను పల్లీలు చూపిస్తారు, లోపల మొత్తం కల్తీలు ఉంటాయి, అటువంటి అవగాహన తీసుకొచ్చాము. కారం పళ్ళు, తర్వాత కుర్కురే ప్యాకెట్లు 2 రూపీస్ది తీసుకొచ్చి కాలుస్తే ద్వీపంలాగా మండుతున్నాయి, అటువంటి అవగాహన పిల్లల్లో తీసుకొచ్చి మంచి ఫుడ్, జంక్ ఫుడ్ అన్నీ మానాలి. చక్కని పల్లీలు, నువ్వులు, జామ పండ్లు, ఫ్రూట్స్ని ఎక్కువ ఆహారంగా వాడి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ శిక్షణ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. మంచి అవేర్నెస్ అవ్వడం వల్ల ప్రతి గ్రామంలో అంగన్వాడీ కార్యకర్తలు పిల్లర్స్లా పనిచేస్తున్నారు, వారి ద్వారా ఆ గ్రామం అంతా అభివృద్ధి జరగాలని ఈ కార్యక్రమం నిర్వహించాము. ఇలాగే మేడం గారి ఆధ్వర్యంలో సూపర్వైజర్లు కానీ, టీచర్స్ కానీ చక్కని సహకరించాలని తెలియజేస్తూ ముగిస్తాను. షాద్నగర్లో ఈరోజు కన్జ్యూమర్ అవేర్నెస్ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్కు నూతన చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ఈ నూతన చట్టాలు ఈ మంత్రులను ప్రారంభించే అందుట్లో 3, 1 పిల్లలను అమ్మడం కానీ కొనడం కానీ చేస్తే చట్టరీత్యా ఆ చేసిన వాళ్లకు జైలు శిక్ష ఉంటుంది. తర్వాత మహిళలను కానీ, చిన్నపిల్లలను కానీ ఎవరైనా బాధ పెడితే కూడా, బాధ పెట్టినటువంటి వాళ్ళకు కూడా శిక్ష, జైలు శిక్ష ఉంటుంది. కనుక చాలా జాగ్రత్త ఉండాలి. 2వది, మన భారత శిక్షణ ప్రకారంగా ఈ చట్టాలు బ్రిటిష్ కాలంవి మార్పు చేయడం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వారికి ధన్యవాదాలు. ఇంకా చట్టంలో అనేక మార్పులు తీసుకొచ్చారు. చిన్నపిల్లలను, లేడీస్ను, బాలికలను ఎవరైనా అఘాయిత్యంగానే రేప్ చేయడం వల్ల కూడా చేసినటువంటి వ్యక్తికి జీవితాంత జైలు శిక్ష ఉంటుంది. మనం చాలా ఈ చట్టాలను అవేర్నెస్ చేసుకుని ఈ కేంద్ర ప్రభుత్వం చెప్పి ఈ చట్టాలపైన చాలా వరకు జాగ్రత్త ఉండాలని. 3వ చట్టము, అమ్మాయిని పెళ్లి చేసుకుంటాని లేకుంటే అమ్మాయితో ఇష్టపడతా అని చెప్పి తర్వాత అమ్మాయిని వదిలేసి వేరే పెళ్లి చేసుకుంటే అటువంటి తప్పు చేసిన వానికి జీవితాంతం జైలు శిక్ష ఉంటుంది. ఈసారి ఎఫ్ఐఆర్ కూడా పోలీస్ స్టేషన్ పోకుండా ఆన్లైన్ ద్వారానే బుక్ చేయడానికి ఈ చట్టంలో అనుమతి లభించింది. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు జారీ చేయడానికి ఈ చట్టాల్లో అవకాశం ఇచ్చింది. కనుక చాలా జాగ్రత్తగా మనము ఉండాలని నేను కోరుకుంటూ ఈ శిక్షణలో అందరికీ అవేర్నెస్ చేయడం జరిగింది. నా పేరు గోపాల్ నారాయణ్, కన్జ్యూమర్ ఫోరం స్టేట్ క్యాట్కో వైస్ చైర్మన్గా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అంగన్వాడీ టీచర్లందరికీ కూడా ధన్యవాదాలు. నేను రిజిస్టర్డ్ డైటీషియన్ అండ్ ఐఎమ్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ డైటెటిక్ అసోసియేషన్. సో అండ్ ఐఎమ్ అన్ అడ్వైజరీ మెంబర్ ఫర్ ఎఫ్ఎస్ఎస్ఏ ఆల్సో.
సో ఈరోజు మన అంగన్వాడీ టీచర్స్ అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ట్రైనింగ్లో. సో వాళ్ళకి ముఖ్యంగా ఆహార కల్తీల గురించి చెప్పడం అయింది, ప్లస్ ఆహార కల్తీలో ఎలాంటి విషయాలు ముఖ్యంగా నోట్ చేయాలి, ఐఎస్ఐ మార్క్ ఉందా, ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ ఈజ్ ఇంపార్టెంట్, ఐఎస్ఐ మార్క్ ఉండాలి, అండ్ దెన్ అగ్ మార్క్ ఉండాలి ఫుడ్ గ్రేడ్ ప్రోడక్ట్స్ మీద, అండ్ అది వీగన్ ఫుడ్డా లేకపోతే నాన్ వీగన్ ఫుడ్డా అనే సింబల్ ఉండాలి, ప్లస్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ బెస్ట్ బిఫోర్ డేట్ ఇవన్నీ చెక్ చేయాలి, ప్లస్ తూకాలు తనిఖీలు అంటే కరెక్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన ప్రపోర్షన్కి కరెక్ట్గా ప్రోడక్ట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. సో వీటన్నిటి మీద అవగాహన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. మనం ఇక్కడ గత 3 రోజుల నుంచి మేము ట్రైనింగ్ ప్రీ స్కూల్ ట్రైనింగ్ అయ్యాము. ఇక్కడ మేము పిల్లలకు ఏ విధంగా చెప్పాలి ప్రీ స్కూల్ గురించి, మేధా వికాసం దాని గురించి పిల్లలకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళకి ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలా ఇంప్రూవ్ అవుతారు పిల్లలు, దాని నుంచి ప్రీ స్కూల్ నుంచి మేము అంత ట్రైనింగ్ అవడం జరిగింది. ఇక్కడ సరే ఇక్కడ మేము ఒక ప్రోగ్రామ్ జరిగింది, కల్తీ ఆహారము, కల్తీ నూనె, కారం ఉప్పు కారము గురించి, కల్తీ కుర్కురేలు పిల్లలకు ఇవ్వద్దు, అన్ని కల్తీ వస్తున్నాయని చెప్పడం జరిగింది. దాని గురించి సార్ వాళ్ళు మాకు వివరంగా చెప్పడం జరిగింది.